హాయ్ వ్యూవర్స్, వ్యూహన్ సినిమా ఆగిపోయిందని బెంగటేసుకున్నారా? చాలామందికి దాని మీద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా అన్న తర్వాత నడవటం ఆగిపోవటం ఇవన్నీ చూసినవే. బట్ ఆల్మోస్ట్ దానికన్నా ఒక డిఫరెంట్ కంటెంట్ తోటి అమ్మ ఒడి అనే ఒక సినిమా రాబోతుంది త్వరలో. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, చాలా పదునైన డైలాగ్స్. ఎలాంటివంటే, అమ్మ ఒడి స్కీమ్ అసలు అది ఎలా ఇంట్రడ్యూస్ అయింది, దానికి ముందున్న పరిస్థితి ఏంటి, కార్పొరేట్ శక్తులు గవర్నమెంట్ స్కూల్స్కి ఎలా అడ్డం పడుతున్నాయి, వీటన్నిటిని సమగ్రంగా చిత్రిస్తూ ఆ సినిమా కథంతా సాగుతుంది. సౌత్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ హీరోయిన్ ఇందులో కీ రోల్ చేశారు. సో మొత్తం కథ ఆమె చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రభుత్వం, ఒక పాలకపక్షం సదుద్దేశంతో ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దానికి ఎదురయ్యే అవరోధాలు, ఒక పవర్ఫుల్ మీడియా అన్నమాట. అంటే 10 ఏళ్ల క్రితం వరకు వాళ్ళు ఏం రాస్తే అది, వాళ్ళు ఏం చూపిస్తే అది, అదే నిజమని నమ్మే మూర్ఖపు జనం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవాళ అటువంటివేవీ లేని ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ రెండింటికి మధ్య తారతమ్యాలు ఇవన్నీ కూడా ఆ మూవీలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. పట్టు పవరు తమ చేతిలోంచి జారిపోతుందని తెలిసి దిగులు పెట్టుకునే మీడియా అధినేతలు, అలాగే ఆ మీడియాకి కొమ్ము కాసే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు ఎలా ఆర్కెస్ట్రేట్ చేస్తారు, అంటే ఒక సన్నివేశాన్ని తమకు అనుగుణంగా ఎలా మలుచుకుంటారు, కార్పొరేట్ శక్తులు వాళ్ళతో ఎలా మిలాఖత్ అవుతాయి, అవి చేసే అరాచకాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఆ సినిమాలో ఉంటాయి. వ్యూహం ఆగిపోవటానికి కారణాలు 1000 అయితే, ఈ సినిమా చూడటానికి కారణాలు 100. అమ్మ ఒడి చేసే అద్భుతాలు ఏంటి, అమ్మ ఒడి ద్వారా మారిన బతుకు చిత్రాలేంటి, అమ్మ ఒడితో మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిన లైఫ్ స్టైల్స్ ఏంటి, ఇవన్నీ 2-2.5 hours మూవీలో వన్ కెన్ ఎక్స్పీరియన్స్. విన్నారు, చూశారు నేను చెప్పిందంతా. అయితే ఇదంతా కూడా నాకు తెలిసిందే, సాంతం నాకు కూడా తెలీదు. సినిమా చూసిన తర్వాతే నేనైనా పూర్తి కథ, దానిలో ట్విస్ట్లు, ఆర్టిస్టులు అసలు అంత అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించే రీతిలో తీసుకొచ్చిన స్క్రీన్ ప్లే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం స్క్రీన్ దాకా వెళ్ళాల్సిందే. చాలా ఆసక్తి కలిగించే సన్నివేశాలు ఇందులో ఉంటాయి, నో డౌట్. బట్ నేను విన్నది ఇది, నేను విన్నంత మేరకు, నాకు తెలిసినంత మేరకు నేను మీకు చెప్పాను. మీరు కూడా నాతో పాటు రండి, చూద్దాం. లెట్ అస్ ఎక్స్పీరియన్స్ ది ఫ్యాక్ట్స్.